హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్ కుమార్. స్పీడ్ మ్యాథ్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. సో మనం బార్వర్డ్లో 14 ప్రాబ్లం చెప్పుకున్నాం. ఒకసారి 15వ ప్రాబ్లం చూడండి. సంవత్సరానికి వడ్డీ 8% నుండి 7.34% తగ్గినందున ఒక వడ్డీ వ్యాపారికి సంవత్సర ఆదాయం 61.50 తగ్గిను, అయినా అసలు ఎంత అని అడిగిండు. సో సంవత్సరానికి అట వడ్డీ అసలు 8% ఉండేదట. సో 8% ఉండేదట, ఎంత తగ్గింది? 7.34% తగ్గినందున వలన ఒక వడ్డీ వ్యాపారికి సంవత్సర ఆదాయం ఏమైందంటే 61.50 తగ్గిననమాట. అయినా అసలు ఎంత అని అడిగాడు. సో యాక్చువల్గా ఉండాల్సింది 8%. ఎంత తగ్గింది అన్నాడు? 7.34% తగ్గిందని, అంటే 8% నుంచి ఎంత తగ్గిందో అంత తగ్గిన దాన్ని తీసేయండి. 7.34%ని తీసేయండి. సో తీసేస్తే ఏమొస్తుంది ఇది? సో తీసేస్తే ఏమొస్తుంది? ఇది 8 - దీన్ని మామూలుగా అపక్రమ భిన్నంలోకి మార్చండి. 4 - 28, 28 3 ఏమవుతుంది? 31/4 అవుతుంది. ఇప్పుడు కాసాగు ఎంత వస్తుంది? కాసాగు 4 వస్తుంది. 4 - 32 - 31. సో ఏమవుతుంది? 32 - 31 పోతే 1/4% అవుతుంది అనమాట. సో ఒక వడ్డీ 8% నుండి 7.34% తగ్గిందంటే ఎంత ఉన్నట్టు? 1/4% అనేది వడ్డీ ఉందన్నమాట. సో తగ్గినందువల్ల ఒక వడ్డీ వ్యాపారికి ఒక సంవత్సర ఆదాయం 61.50 తగ్గిననమాట. సో ఇలా తగ్గడం వల్ల ఏమైంది? ఆదాయం అన్నది 61.50 తగ్గిందనమాట. సో అంటే దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది? 1/4% డిఫరెన్స్ ఉందన్నమాట. సో అంటే ఈ 1/4% డిఫరెన్స్ ఉండడం వల్ల వీని ఆదాయం ఎంత తగ్గిందంటే 61.50 తగ్గిందనమాట. అంటే ఈ 1/4% ఈజ్ ఈక్వల్ టు 61.50 అనమాట. అదే ఈ 1/4% ఉన్నట్లయితే కరెక్ట్గా వచ్చేదిగా వడ్డీ. సో ఇది 1/4% రావడం, దీనికి 1/4% డిఫరెన్స్ ఉండడం వల్లనే 61.50 వడ్డీ సంవత్సర ఆదాయం తగ్గిందనమాట. అంటే 1/4%కి ఎంత అన్నట్టు అర్థం? 61.50 అని అర్థం. అంటే ఇప్పుడు ఏం అడిగాడు ఆయన? అసలు ఎంత అన్నాడు. సో ఎప్పుడైనా అసలు 100% ఉంటుంది అనమాట. సో 100%కి ఎంత అని అర్థం అనమాట. సో క్రాస్ మల్టిప్లై చేయండి. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 100 × 61.50 / ఇది 1/4 అవుతుంది అనమాట. సో ఇది 1/4 అవుతుంది అనమాట. సో ఈ 4 పైకి పోతే ఏమవుతుంది? 100 × 61.61. సో దీన్ని పాయింట్ తీసేసి రాయండి. తీసేస్తే ఏమైంది? 6150/100. ఈ 4 పైకి పోతే ఏమవుతుంది? 4/1 అవుతుంది. అంటే ఇక్కడ 2 సున్నాలకి, ఇక్కడ 2 సున్నాలకి క్యాన్సల్. 6150/4 ఏమవుతుంది? సో 24,600 అనేది మీకు ఆన్సర్ అవుతుంది అనమాట. సో 24,600 అనేది మీ ఆన్సర్ అవుతుంది అనమాట. సో అయినా అసలు ఎంత అంటే 24,600 అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 16వ క్వశ్చన్ చూడండి. ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి వడ్డీ 3% పెరిగినందున 4 సంవత్సరాలకు 96 రూపాయల వడ్డీ పెరిగాను, అయినా అసలు ఎంత అని అడిగాడు. సో ఒక అసలు రూపాయలపై అట సంవత్సరానికి వడ్డీ 3% పెరిగినందున 4 సంవత్సరాలకు 96 రూపాయల వడ్డీ పెరిగాను, అయినా అసలు ఎంత అని అడిగాడు. సో 4 సంవత్సరాలకు ఎంత పెరిగింది? 96 రూపాయలు పెరిగిందనమాట. సో 96 రూపాయలు పెరిగిందనమాట. అంటే సంవత్సరానికి ఎంత పెరిగినట్టు? అంటే మొత్తం 4 సంవత్సరాలు 96 రూపాయలు పెడితే మరి సంవత్సరానికి ఎంత పెరిగిందంటే 96/4 వేయండి. 4 × 1 = 4, 24 × 96 = 96. అంటే సంవత్సరానికి 24 రూపాయలు పెరిగిందని అర్థం అనమాట. సో సంవత్సరానికి వడ్డీ ఎంత అన్నారు? 3%. అంటే 3%కి 24 రూపాయలు. అంటే సంవత్సరానికి 24 రూపాయలు పెరిగిందంటే సో 3%కి వడ్డీ ఎంత వస్తున్నట్టు? 24 రూపాయలు వస్తుందని అర్థం. సో అసలు ఎప్పుడైనా 100% ఉంటుంది కాబట్టి 100%కి ఎంత అనమాట. సో టోటల్గా 4 సంవత్సరాలకు 96 రూపాయలు వచ్చింది. అంటే సంవత్సరానికి ఎంత వస్తున్నట్టు? 24 రూపాయలు వస్తున్నట్టు. అంటే సంవత్సరానికి వడ్డీ ఎంత? 3% అనమాట. అంటే 3%కి 24 రూపాయలు. అంటే 100%కి ఎంత అని అర్థం అనమాట. సో క్రాస్ మల్టిప్లై చేయండి. 100 × 24/3. సో 3 × 1 = 3×24. సో 8 × 100 ఏమవుతుంది? 800 అవుతుంది అనమాట. అసలు ఎంత అవుతుంది? 800 రూపాయలు అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
సో నెక్స్ట్ 17వ క్వశ్చన్ చూడండి. 500 రూపాయలను 2 వేరు వేరు బ్యాంకులలో డిపాజిట్ చేయగా 2 సంవత్సరములకు 2 బ్యాంకుల మధ్య వచ్చిన సరళ వడ్డీల మధ్య భేదం 2.50 పైసలు. అయిన 2 బ్యాంకుల మధ్య గల వడ్డీ శాతం మధ్య గల భేదం ఎంత అని అడిగిండు. సో 500 రూపాయలు అట 2 వేరు వేరు బ్యాంకులలో డిపాజిట్ చేసిందట. సో 2 సంవత్సరములకు 2 బ్యాంకుల మధ్య వచ్చిన సరళ వడ్డీల మధ్య భేదం ఎంత అంటే 2.50 రూపాయలు అనమాట. సో అయిన 2 బ్యాంకుల మధ్య గల వడ్డీ శాతముల మధ్య గల తేడా ఎంత అని అడిగాడు. సో ఒకసారి చూడండి. సో 500 రూపాయలు నాట ఒక బ్యాంకులు వేసినట్టు 2 బ్యాంకులు కూడా 500 రూపాయలనే వేసిండు. అంటే ఫస్ట్ బ్యాంకులో P1 తీసుకుంటే P1 ఎంత వేసిండు, 500 రూపాయలు వేసిండు. రెండో బ్యాంకులో P2 కూడా 500 రూపాయలే డిపాజిట్ చేసిండనమాట. సో డిపాజిట్ చేసిండు. సో ఇక్కడ 2 సంవత్సరాలకు 2 సంవత్సరములకు సో ఇక్కడ 2 సంవత్సరాలకు 2 బ్యాంకుల మధ్య వచ్చిన సరళ వడ్డీల మధ్య భేదం ఎంత అంటే 2.50 రూపాయలు. అంటే ఇక్కడ T1 = 2 సంవత్సరములే, ఇక్కడ T2 = 2 సంవత్సరములే. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదనమాట. సో అంటే వడ్డీ శాతం ఎంతో మనం కనుక్కోవాలి. సో ఇక్కడ R1 = ఎంత, ఇక్కడ R2 = ఎంత. సో R1 ఇవ్వలేదు, R2 ఇవ్వలేదు. సో ఇక్కడ మనల్ని ఏమడిగిండు, 2 బ్యాంకుల మధ్య గల వడ్డీ శాతముల మధ్య గల భేదం ఎంత, అంటే ఈ వడ్డీ శాతానికి ఈ వడ్డీ శాతానికి మధ్య గల భేదం ఎంత అని అడిగిండు. అంటే R1 - R2 కనుక్కోమన్నాడు. అంటే ఈ 2 వడ్డీ శాతాల మధ్య గల భేదాన్ని కనుక్కోమని అడిగినమాట. అంటే R1 - R2 = ఎంతో మనం కనుక్కోవాలన్నమాట. సో ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ బ్యాంకుకి 2 బ్యాంకుకి వడ్డీల మధ్య భేదం ఎంత ఇచ్చిండు, 2.50 రూపాయలు. అంటే ఫస్ట్ బ్యాంకు సింపుల్ ఇంట్రెస్ట్ మైనస్ సెకండ్ బ్యాంక్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈ రెండింటికి మధ్య భేదం ఎంత ఇచ్చిండు, 2.50 రూపాయలు ఇచ్చిందనమాట. సో SI1 అంటే PTR/100 అనమాట. సో PTR/100 అనమాట. సో అంటే P1 T1 R1/100 మైనస్ SI2 అంటే రెండో దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంది, P2 T2 R2/100 అనమాట. సో ఈజ్ఈక్వల్ ఏమవుతుంది, 2.50 రూపాయలు అనమాట. సో ఇక్కడ P1 అంటే 500, ఇక్కడ T1 అంటే 2 సంవత్సరాలు, R1 మనం కనుక్కోవాలి బై 100 అనమాట. సో మైనస్ P2 అంటే 500, T2 అంటే 2 సంవత్సరాలు, R2 కనుక్కోవాలి కాబట్టి R2 బై 100కి 100 = 2.50 రూపాయలు అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 500 × 2/100 ఉంది, 500 × 2/100 ఉంది. సో 500 × 2/100ని కామన్ తీయండి. సో 500 × 2/100ని కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, ఇక్కడ R1 మిగులుతుంది. సో మైనస్కి మైనస్, ఇక్కడ ఏం మిగులుతుంది, R2 మిగులుతుంది. సో ఈజ్ఈక్వల్ అవతల ఎంత, 2.50 రూపాయలు అనమాట. సో ఇక్కడ R1 - R2 = ఏమొస్తుంది, దీన్ని ఇటు పంపిస్తే ఏమవుతుంది, 2.50 రూపాయలు ఇంటూ ఇది ఇక్కడ భాగిస్తుంది, అడిపోతే గుణిస్తుంది అనమాట, 100/500 × 2 అనమాట. సో ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలు క్యాన్సల్. సో ఇప్పుడు ఇదేమవుతుంది, 2 1/2 ఇక్కడ 2 1/2 పాయింట్. సో పాయింట్ 2 × 2 = 4, 1 ఉంటుంది 10, 2 5 = 10. సో ఏమొస్తుంది, 1.25 అనమాట. 1.25ని మనం ఏమో రాసుకోవచ్చు, 125/100 కింద ఇంటూ 5 అనమాట. సో 5 1/5, 5 2/10, 5 5 = 25. సో 25/100ని మనం ఏమో రాసుకోవచ్చు, 0.25 రాసుకోవచ్చు అనమాట. సో 0.25 రాసుకోవచ్చు, ఎందుకంటే 2 సున్నాలు ఉన్నప్పుడు పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్కి జరుగుతుంది అనమాట. సో అంటే 0.25% అనమాట. సో R1 - R2 = మనకి ఎంత వచ్చింది, 0.25% వచ్చింది. అంటే 2 బ్యాంకుల మధ్య గల వడ్డీ శాతముల మధ్య గల భేదం ఎంత అంటే 0.25%. సో దీన్ని సింపుల్గా షార్ట్కట్లో 6 సెకండ్లో ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూడండి షార్ట్కట్ అనమాట. సో ఇక్కడ చూడండి, 2 బ్యాంకులకు 2 సంవత్సరాలకు వీటికి వచ్చిన సరళ వడ్డీల మధ్య భేదం ఎంత అంటే 2.50 రూపాయలు అనమాట. అంటే 2 సంవత్సరాలకు 2.50 రూపాయలు. మరి సంవత్సరానికి ఎంత డిఫరెన్స్ వచ్చిందంటే 2.50 రూపాయలు / 2 సంవత్సరాలు వేయండి. సో కోటేషన్ ఏమొస్తుంది, సో 1.2
25 వస్తుంది అన్నమాట. సో 1.25 అంటే 2 2.2 2 2 4 2 5 10 అంటే సంవత్సరానికి 1.25 అనేది డిఫరెన్స్ వస్తుంది, వడ్డీ డిఫరెన్స్ అన్నమాట. అంటే 500 రూపాయలకి సంవత్సరానికి 1.25 1.1 రూపాయి 25 పైసలు డిఫరెన్స్ వస్తుంది. అదే ఇప్పుడు ఏమడిగిండు వడ్డీ శాతం మధ్య గల భేదం ఎంత అన్నప్పుడు 100% తీసుకోండి. సో 100%కి ఎంత అనమాట, మల్టిప్లై చేయండి, క్రాస్ మల్టిప్లై, 100 × 1.25/500 అనమాట. సో 2 0s 2 0s 1.25/100 1.25/5 అంటే ఏమొస్తుంది 0.25% వస్తుంది అనమాట. సో ఇలా షార్ట్కట్లో చేసిన ఒకటే ఇది ప్రాసెస్, మీకు క్లియర్గా అర్థం కావడం కోసం నేను ప్రాసెస్ చెప్పా. సో మీరు ఇలా సింపుల్గా సాల్వ్ చేయండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 18వ క్వశ్చన్ చూడండి. ఏ అనే వ్యక్తి 300 రూపాయలను సంవత్సరానికి 5% వడ్డీ చొప్పున బీనకు మరియు 450 రూపాయలను సీనకు సంవత్సరానికి 6% వడ్డీ చొప్పున అప్పుగా ఇచ్చెను. అయినా కొంతకాలానికి వీరిద్దరి మధ్య నుండి వచ్చిన మొత్తం సరళ వడ్డీ 126 రూపాయలైన కాలం ఎంత అని అడిగిండు. సో ఎప్పుడైనా చూడండి, ఒక వ్యక్తి ఇద్దరికి అప్పు ఇచ్చినప్పుడు అప్పిచ్చి వాళ్ళిద్దరి మధ్య నుంచి వచ్చిన సరళ వడ్డీ మొత్తం 120 రూపాయలు, అంటే 120 రూపాయలని కాదు వాళ్ళిద్దరి మధ్య నుండి వచ్చిన మొత్తం సరళ వడ్డీ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ఫార్ములా పనిచేస్తుందన్నమాట. సో ఏదైనా వ్యక్తి ఇద్దరు వ్యక్తులకు అప్పిచ్చి, సో అప్పిచ్చి వారిద్దరి మధ్య నుండి వచ్చిన మొత్తం సరళ వడ్డీ ఇచ్చి కాలం కనుక్కోమనాల్సి వచ్చినప్పుడే ఈ ఫార్ములా పనిచేస్తుంది. అప్పుడు మనం వేయాల్సిన ఫార్ములా ఏంది కాలానికి ఏంటంటే T = 100 × టోటల్ SI P1 R1 + P2 R2 అనమాట. సో 100 × టోటల్ SI P1 R1 + P2 R2 అనమాట. సో ఇప్పుడు 100కి 100, టోటల్ ఎస్ఐ అంటే 120 రూపాయలు, వీరిద్దరి మధ్య నుంచి వచ్చిన వడ్డీ ఎంత 126 రూపాయలు, బై ఇక్కడ P1 ఎంత, ఫస్ట్ వన్కి ఎంత ఇచ్చిండు 300 రూపాయలు ఇచ్చిండు. సో R1 అంటే వడ్డీ శాతం అన్నాడు, ఫస్ట్ వన్కి వడ్డీ శాతం ఎంత 5% అంటే × 5. సో నెక్స్ట్ వన్కి ఎంత ఇచ్చిండు 450 రూపాయలు ఇచ్చిండు. సో వీనికి ఎంత పర్సంటేజ్ అంటే 6% వడ్డీ అనమాట. సో ఇప్పుడు ఇదేమవుతుంది 100 × 126 బై, సో 300 × 5 ఏమవుతుంది 1500 ప్లస్ 450 × 6 ఏమవుతుంది 2700 అవుతుంది అనమాట. సో 100 × 126 / 2700 + 1500 ఏమవుతుంది 4200 అవుతుంది అనమాట. సో ఇక్కడ 2 0s ఇక్కడ 2 0s క్యాన్సల్, 42 × 1 = 42 × 3 = 126 అంటే time = ఎంత 3 3 ఇయర్స్ అనమాట, 3 సంవత్సరాలు. అయినా కాలం ఎంత, టైం అన్నా కాలం అన్నా 2 1. సో కాలం ఎంత అని అడిగారు. సో కాలం ఎంత 3 సంవత్సరాలు అనమాట. సో ఈ ఫార్ములాని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 19వ క్వశ్చన్ చూడండి. ఏ అనే వ్యక్తి 1200 రూపాయలను బీనకు మరియు 1000 రూపాయలను సీనకు అప్పుగా కొంత సరళ వడ్డీ శాతానికి ఇచ్చాను. 3 సంవత్సరముల తర్వాత సీ కంటే బి 50 రూపాయల వడ్డీ అదనంగా చెల్లించను. అయినా సంవత్సరానికి వడ్డీ శాతం ఎంత అని అడిగిండు. సో ఒకసారి చూడండి, ఫస్ట్ వన్ వడ్డీ కంటే సెకండ్ చూడండి, 3 సంవత్సరాల తర్వాత సీ కంటే బి అనే చూడట 50 రూపాయల వడ్డీని చెల్లించను అనమాట. అంటే ఫస్ట్ వన్ సింపుల్ ఇంట్రెస్ట్ మైనస్ సెకండ్ వన్ సింపుల్ ఇంట్రెస్ట్ వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే 50 రూపాయలు, ఎందుకంటే వీనికంటే వీడు అనేటోడు 50 రూపాయలు ఎక్కువ వడ్డీ చెల్లించింది కాబట్టి. సో అంటే SI1 - SI2 = 50 రూపాయల డిఫరెన్స్, అయినా వడ్డీ శాతం ఎంత అని కనుక్కోమన్నాడు. సో వడ్డీ శాతం ఎంతో కనుక్కోమని అడిగిండు అనమాట. సో చూడండి, ఇలా డిఫరెన్స్ ఇచ్చి వడ్డీ శాతం కనుక్కోవాల్సి వచ్చినప్పుడు మనకు ఫార్ములా ఏంటంటే వడ్డీ శాతం అంటే R = 100 × డిఫరెన్స్ SI అనమాట. సో మనకు డిఫరెన్స్ ఎస్ఐ ఎంత వస్తుందో దాన్ని పైన రాయాలి. పైన రాసి P1 T1 ఇక్కడ మైనస్ తీసుకోవాలి. సో ఇక్కడ మైనస్ ఎంత తీసుకోవాలంటే డిఫరెన్స్ అడిగినప్పుడు మైనస్ తీసుకోవాలి, ఒకవేళ ఇద్దరిది కలిపి ఇచ్చినప్పుడు ప్లస్ తీసుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డిఫరెన్స్ అడిగింది కాబట్టి నేను మైనస్ తీసుకుంటా, ఒకవేళ ఇద్దరిది కలిపి వడ్డీ అంత అన్నప్పుడు ఇక్కడ ప్లస్ తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు P2 T2 అనమాట. సో 100 × డిఫరెన్స్ ఎస్ఐ అంటే 50
P1 అంటే ఫస్ట్ వన్కి ఎంత ఇచ్చిండు 1200, ఎన్ని సంవత్సరాలకు 3 సంవత్సరాలకు మైనస్ వీనికి ఎంత ఇచ్చిండు సెకండ్ వన్కి 1000 రూపాయలు ఇచ్చిండు, ఎన్ని సంవత్సరాలకు 3 సంవత్సరాలు అన్నమాట. సో ఇదేమవుతుంది 100 × 50 / 3 ఇది 3600 మైనస్ 3000 అన్నమాట. సో ఇదేమవుతుంది 100 × 50 / 3600 పోతే 3600 / 3000 పోతే 600 వస్తుంది అన్నమాట, 2 0లకి 2 0లు అనమాట. సో 50/6 అనమాట. సో 50/6 అంటే 8.13% అనమాట. సో 3×24, సో 8.13%. సో ఇక్కడ చూడండి 2×6 = 25/50 అనమాట, అంటే 25/3% అనమాట. అంటే 25/3%ని ఎలా మిశ్రమ భిన్నంలోకి మార్చాలో చూడండి, అంటే 3×24 + 1 ఏమవుతుంది 25/3 అనమాట. సో ఇలా రాసిన ఒకటే ఇలా రాసిన వచ్చాడు, అప్పుడప్పుడు ఆన్సర్లో మీకు ఇలా ఇస్తాడు ఇలా ఇస్తాడు, ఇలా ఇస్తే ఇలా పెట్టండి ఇలా ఇస్తే ఇలా పెట్టండి అనమాట. సో ఇప్పుడు సంవత్సరానికి వడ్డీ శాతం ఎంత అంటే 8.13% అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 20వ ప్రాబ్లం చూడండి. ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి 6% వడ్డీ చొప్పున, మొదటి 5 సంవత్సరాలకు సంవత్సరానికి 7% వడ్డీ చొప్పున, తదుపరి 3 సంవత్సరాలకు మరియు సంవత్సరానికి 8% వడ్డీ చొప్పున మిగిలిన కాలానికి అప్పుగా ఇవ్వబడింది. మొత్తం 10 సంవత్సరముల చివర వచ్చిన సరళ వడ్డీ 13400 రూపాయలైన అసలు ఎంత అని అడిగాడు. సో ఇక్కడ మొత్తం సరళ వడ్డీ ఎంత? 13400 రూపాయలు అనమాట. సో ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి 6% వడ్డీ చొప్పున, మొదటి 5 సంవత్సరాలకు సంవత్సరానికి 7% చొప్పున, తదుపరి 3 సంవత్సరాలకు మరియు సంవత్సరానికి 8% వడ్డీ చొప్పున మిగిలిన కాలానికి అప్పుగా ఇచ్చిందనమాట. అంటే ఇక్కడ 3 సార్లు వడ్డీ అనేది పెంచబడింది అనమాట. అంటే ఫస్ట్ సారం 6% ఉంది, తర్వాత 7% అయింది, తర్వాత 8% అయిందనమాట. సో టోటల్గా వడ్డీ ఎంత వచ్చింది దీనికి? 13400 వచ్చిందనమాట. సో ఫస్ట్ 6%కు కొద్ది కాలానికి, అంటే ఫస్ట్ 6%కు ఒక ఎస్ఐ, అలాగే మళ్ళీ 7%కు ఎస్ఐ 2, అలాగే 8%కు ఎస్ఐ 3 అనమాట. అంటే ఇది 6%కు వడ్డీకి ఇచ్చింది, ఇది 7% వడ్డీకి ఇచ్చింది, ఇది 8% వడ్డీకి ఇచ్చింది. ఇది టోటల్కి మొత్తం వడ్డీ ఎంత వచ్చిందంటే 13400 రూపాయల వడ్డీ వచ్చింది. ఇప్పుడు ఏం కనుక్కోమాడు? అసలు ఎంత అని కనుక్కోమని అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇలా 3 సార్లకు డిఫరెన్స్, అంటే 3 సార్లకు వడ్డీకి ఇచ్చినప్పుడు, సో టోటల్ సరళ వడ్డీ ఇచ్చినప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంటుంది. అదేంది అసలు ఫార్ములా? ఏంటంటే P = 100 × టోటల్ SI / 100 × టోటల్ SI / T1 R1 + T2 R2 + T3 R3 అనమాట. సో T3 R3 అనమాట. సో ఇప్పుడు 100కి 100, ఇక్కడ టోటల్ ఎస్ఐ ఎంత? 13400 / ఫస్ట్ T1 R1 అనమాట. సో T1 అంటే ఏంటిది? సో ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి 6% వడ్డీ చొప్పున, మొదటి 5 సంవత్సరాలకు, అంటే 5 సంవత్సరాలకి ఎంత పర్సెంట్ వడ్డీ అనమాట? 6% వడ్డీ అనమాట. అంటే ఇక్కడ టైం ఎంత? 5 సంవత్సరాలకు. ఇక్కడ వడ్డీ ఎంత అంటే 6% అనమాట. ప్లస్ T2 అంటే తర్వాత ఏముంది? సంవత్సరానికి 7% వడ్డీ చొప్పున తదుపరి 3 సంవత్సరాలకు, అంటే తదుపరి 3 సంవత్సరాలకు మరియు సంవత్సరానికి 8% వడ్డీ చొప్పున మిగిలిన కాలానికి అప్పుగా ఇచ్చింది. అంటే తదుపరి 3 సంవత్సరాల కంటే 5 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాలకు ఎంత ఇచ్చిందంటే సంవత్సరానికి 7% వడ్డీ చొప్పున, అంటే 3 సంవత్సరాలకు వడ్డీ శాతం ఎంత? 7%. సో ప్లస్ సో అప్పుగా ఇచ్చిండు. తర్వాత 3 సంవత్సరాలకు మరియు సంవత్సరానికి 8% వడ్డీ చొప్పున మిగిలిన కాలానికి అప్పుగా ఇవ్వబడింది. సో మిగిలిన కాలం అంటే ఇక్కడ టోటల్ 10 సంవత్సరాలు. సో 10 సంవత్సరాలు ఫస్ట్ 5 సంవత్సరాలకు 6% వడ్డీ, సో తదుపరి 3 సంవత్సరాలు అన్నాడు. అంటే ఆల్రెడీ 5 సంవత్సరాలు అయింది, మళ్ళీ 3 సంవత్సరాలు అయింది, టోటల్ ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 8 సంవత్సరాలు అయిపోయింది. సో మిగిలిన 10 సంవత్సరాలలో 8 సంవత్సరాలు పోతే ఎంత ఉంటుంది? ఇంకా 2 సంవత్సరాలు ఉంటుంది అనమాట. సో 2 సంవత్సరాలకు మిగతా కాలానికంటే 2 సంవత్సరాలకు వడ్డీ శాతం ఎంత అంటే 8% అనమాట. అంటే 2×8% అనమాట. సో ఇప్పుడు క్యాల్కులేషన్ చేయండి. సో 100 × 13400 / ఇది 5×30 7×21 2×16 అనమాట. సో 100 × 13400 / సో ఇది టోటల్ ఏమవుతుంది? 67 అవుతుంది అనమాట. సో టోటల్గా
67 అవుతుందన్నమాట. సో ఇది ఏమవుతుంది, 67 ఒకట్ల 67 67 42 13,400 అన్నమాట. సో 42 ఇంటూ 100 ఏమవుతుంది, సో సారీ 42 కాదు 67 234 200. సో 200 ఇంటూ 100 ఏమవుతుంది, సో 200 ఇంటూ 100 ఏమవుతుంది అంటే, సో 200 ఇంటూ 100 ఏమవుతుంది, సో 20,000 అనేది మీ ఆన్సర్ అవుతుందన్నమాట. సో అది అయినా అసలు ఎంత అయితే అంటే 20,000 అనేది అసలు అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 21వ ప్రాబ్లం చూడండి. ఒక అసలు రూపాయలు సంవత్సరానికి కొంత సరళ వడ్డీ చొప్పున 5 సంవత్సరంలో 2 రెట్లగును అయినా 8 రెట్లగుటకు పట్టు సమయం ఎంత అన్నాడు. ఒక అసలు రూపాయలు అంటే సంవత్సరానికి కొంత సరళ వడ్డీ చొప్పున 5 సంవత్సరములలో 2 అయిందనమాట. అంటే 2 కావడానికి ఎంత టైం పట్టింది, 5 సంవత్సరాల టైము పట్టిందనమాట. అంటే ఒక అసలు రూపాయలు సంవత్సరానికి కొంత సరళ వడ్డీ చొప్పున 5 సంవత్సరంలో 2 అయింది. అంటే ఫస్ట్ మనం టీ పెడితే 5 సంవత్సరాలకి ఎంత అయింది, 2T అయిందని అనుకుందాం. సపోజ్ నేను x రూపాయలు పెట్టాను, 2 సంవత్సరాలకి ఇదేమైంది, డబల్ అయింది, అంటే 2x అయింది. ఎంత పెరిగిందంటే మన అసలు ఎంత పెట్టింది x, ఇక్కడ 2 సంవత్సరాలకి ఎంత అయింది, డబల్ అయింది, అంటే 2x అయింది. అంటే మనం పెట్టింది ఎంత, x పెడితే ఇది 2x అయింది. అంటే ఇక్కడ ఎంత పెరిగినట్టు, x పెరిగిందని అర్థం అనమాట. అంటే x పెరిగింది అంటే మనం 1 రూపాయి పెడితే 5 సంవత్సరాలకు 2 రూపాయలు పెరిగింది. అంటే ఎంత పెరిగిందంటే 1 రూపాయి పెరిగిందని అర్థం అనమాట. అంటే ఇప్పుడు నేను ఒక x పెట్టాను, ఇది 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలకి ఎంత పెరిగింది, 2x పెరిగింది అనమాట. అంటే 5 సంవత్సరాలకి ఎంత వడ్డీ వచ్చినట్టు, 1 రూపాయల వడ్డీ వచ్చిందనమాట. సో 5 సంవత్సరాలకి ఎంత వడ్డీ వచ్చిందంటే 1 రూపాయల వడ్డీ వచ్చిందనమాట. సో మరిక్కడ ఏం అడిగిండు, అయినా 8 రెట్లు అగుటకు పట్టు సమయం ఎంత. అంటే 2 రెట్లు అయిందంటే, సపోజ్ మనం 1 రూపాయలు పెడితే అది 2 రెట్లు అయిందంటే 1x పెరిగిందని అర్థం అనమాట. సో ఇప్పుడు 8 రెట్లు అంటే 8x కావడానికి ఎంత సమయం పడుతుంది అని అడిగిండు. సో ఇది 8x కావడానికి ఇందులో మనం పెట్టిందంతా 1x, అంటే 7x కావడానికి, అంటే 7x వడ్డీ రావడానికి ఎంత టైం పడుతుందని అర్థం అనమాట. సో 8 రెట్లు కావడానికి చూడండి, 1x పెడితే అది 2 రెట్లు కావడానికి 5 సంవత్సరాలు పట్టింది. అంటే x పెరగడానికి 5 సంవత్సరాలు పట్టిందనమాట. సో మరి 8 రెట్లు కావడానికి, అంటే ఇక్కడ ఎంత పెరుగుతున్నట్టు, 7 రెట్లు పెరుగుతుంది. మరి 7 రెట్లు పెరగడానికి ఎంత టైం పడుతుందని అర్థం అనమాట. అంటే క్రాస్ మల్టిప్లై చేయండి. సో 7 ఇంటూ 5 అనమాట. సో ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్ అయితే 7 5 35 సంవత్సరాలు పడుతుంది అనమాట. సో 35 సంవత్సరాల టైం అనేది పడుతుంది అనమాట. సో దీన్ని ఇంకా సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూడండి. సో ఒక అసలు రూపాయలు సంవత్సరానికి కొంత సరళ వడ్డీ చొప్పున 5 సంవత్సరాలకు 2 అగునాను. అంటే 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది, 2 అవుతుంది అనమాట. అంటే మనం ఎక్స్ పెడితే మళ్ళీ ఇది డబల్ కావడానికి 8 సంవత్సరాలు పడుతుంది, 5 సంవత్సరాలు పడుతుంది అనమాట. సో 5 సంవత్సరాలు పడుతుంది. మరి 10 సంవత్సరాలకి ఇదేమవుతుంది, 10 సంవత్సరాలకు ఎంత అవుతుంది, ఇది 3 అవుతుంది. 15 సంవత్సరాలకి ఎంత అవుతుంది, 4 అవుతుంది. 20 సంవత్సరాలకి ఎంత అవుతుంది, 5 అవుతుంది. 25 సంవత్సరాలకి ఎంత అవుతుంది, 6 అవుతుంది. సో మరి 30 సంవత్సరాలకి ఎంత అవుతుంది, 7 అవుతుంది. అదే 35 సంవత్సరాలకి ఎంత అవుతుంది, 8 అవుతుంది అనమాట. అంటే మనకి 8 రెట్లు కావడానికి ఎంత టైం పడుతుంది, 35 సంవత్సరాలు పడుతుంది అనమాట. సో ఇలా క్యాల్కులేట్ చేసుకున్నా ఇలా చేసినా మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ చూడండి, ఒక అసలు రూపాయలు 20 సంవత్సరంలో సరళ వడ్డీతో 5 రెట్లు అగును అయినా అది 3 రెట్లు అగుటకు ఎంత సమయం పట్టును. సో ఒక అసలు రూపాయలు అంటే 20 సంవత్సరంలో సరళ వడ్డీతో 5 రెట్లు అగును అనమాట. సో మనం 1 రూపాయి పెడితే, సో 1 రూపాయి పెట్టలే అది 5 రూపాయలు కావడానికి ఎంత టైం పడుతుంది, 20 సంవత్సరాలు టైం పడుతుంది. 20 సంవత్సరాల టైంలో మనకి ఎంత పెరుగుతుంది, 4 రూపాయలు పెరుగుతుంది అనమాట. సో మనం పెట్టింది 1 రూపాయి, 20 సంవత్సరాల్లో ఇది 5 రూపాయలు ఏంటంటే ఎంత పెరిగినట్టు, 4 రూపాయలు పెరిగినట్టు. సో ఈ 4 రూపాయలు పెట్టడానికి ఎంత టైం పడుతుంది, 20 సంవత్సరాలు టైము పడుతుంది. సో అయినా అది 3 రెట్లు అగుటకు ఎంత సమయం పట్టునమాట. సో ఇది 1 రూపాయి అనేది 3 రూపాయలు అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని అడిగిన. అంటే 1 రూపాయి అనేది 3 రూపాయలు కావడానికి ఇప్పుడు ఎంత పెరుగుతున్నట్టు, 2 రూపాయలు పెరుగుతుంది. అంటే ఈ 2 రూపాయల వడ్డీ రావడానికి ఎంత టైము పడుతుందని అర్థం అనమాట. సో క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే 2 × 20/4 అవుతుంది అనమాట. 2 × 20/4, సో 4 1 4 5 20, సో 5 2 10.
పది సంవత్సరాలు అనేది పడుతుందన్నమాట. సో మూడు రేట్ల ఒకటికి ఎంత సమయం పట్టునంటే 10 సంవత్సరములు సమయం పట్టునన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 23వ క్వశ్చన్ చూడండి. ఒక అసలు రూపాయలు సంవత్సరానికి కొంత సరళ వడ్డీ చొప్పున 15 సంవత్సరాల 6 నెలలకు 3 రెట్లు అగును, అయినా అది 2 రెట్లు అగుటకు ఎంత సమయం పట్టును అని అడిగిండు. సో ఒక అసలు రూపాయలు అంటే సంవత్సరానికి కొంత సరళ వడ్డీ చొప్పున 15 సంవత్సరాల 6 నెలలకు 3 రెట్లు అగునని వాడే ఇచ్చిందనమాట. సో 15 సంవత్సరాల 6 నెలలకు 3 రెట్లు అంటే ఒక రూపాయి పెడితే అది 3 రూపాయలు అవ్వడానికి ఎంత సమయం పడుతుందంటే 15 సంవత్సరాల 6 నెలలు పడుతుంది. అంటే 1 రూపాయి 3 రూపాయలు అవ్వడానికి 15 సంవత్సరాల 6 నెలలు పడుతుంది. అంటే ఎంత పెరుగుతుంది, 2 రూపాయలు పెరుగుతుంది. అంటే 2 రూపాయలు పెరగడానికి 15 సంవత్సరముల 6 నెలల టైము పడుతుందన్నమాట. 15 సంవత్సరాల 6 నెలల టైము పడుతుంది, అయినా అది 2 రెట్లు అగుటకు ఎంత సమయం పట్టును అన్నాడు. అంటే 2 రెట్లు అగుటకు ఎంత సమయం పట్టును, అంటే 1 రూపాయి అనేది 2 రూపాయలు కావడానికి ఎంత సమయం పట్టునని అడిగింది అనమాట. సో 1 రూపాయి 2 రూపాయలు కావడానికి ఇలా ఎంత పెరుగుతుంది, 1 రూపాయి పెరుగుతుంది. అంటే 1 రూపాయి పెరగడానికి ఎంత సమయం పడుతుందని అర్థం అనమాట. అంటే 2 రూపాయలకు 15 సంవత్సరాల 6 నెలలు అయితే 1 రూపాయకు ఎంత అని అర్థం. సో క్రాస్ మల్టిప్లై చేయండి. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 1 × 15 సంవత్సరముల 6 నెలలు / 2 అవుతుంది అనమాట. సో / 2 అనమాట. సో 15 సంవత్సరముల 6 నెలలు / 2. సో 15 సంవత్సరముల 6 నెలలు / 2 అంటే, సో ఇక్కడ చూడండి 15 సంవత్సరాల 6 నెలలు / 2 ఎప్పుడైనా చూడండి, దీన్ని సగం చేసేటప్పుడు చూడండి. సో 15 సంవత్సరములలో సగాన్ని చేయండి, 15 సంవత్సరాల సగాన్ని చేయకుండా ఇక్కడ ఒక అంకె తక్కువ చేయండి, 14 సంవత్సరాలని సగం చేయండి. 14 సంవత్సరాల సగం ఏమవుతుంది, 7 సంవత్సరాలు అవుతుంది. సో ఇక్కడ 1 సంవత్సరం మిగులుతుంది, ఇక్కడ 6 నెలలు మిగులుతుంది. అంటే సంవత్సరం మీద 6 నెలలు మిగులుతుంది అనమాట. సంవత్సరం అంటే 12 నెలలు, ఈ 6 నెలలు టోటల్గా ఏమవుతుంది, 18 నెలలు అవుతుంది. సో 18 నెలలు అవుతుంది, అంటే 18 నెలల్లో సగం ఏమవుతుంది, 9 నెలలు అవుతుంది. 18 నెలలను 2తో భాగించాలి కాబట్టి 9 నెలలు అవుతుంది అనమాట. సో 9 నెలలు అవుతుంది అనమాట, అంటే 7 సంవత్సరముల 9 నెలలు పడుతుంది అనమాట. సో 2 రెట్లు అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే 7 సంవత్సరాల 9 నెలల టైము పడుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 24వ క్వశ్చన్ చూడండి. ఒక అసలు రూపాయలు సంవత్సరానికి కొంత సరళ వడ్డీ శాతం చొప్పున 6 సంవత్సరంలో 2 రెట్లు అయినది, అయినా సంవత్సరానికి వడ్డీ శాతం ఎంత అని అడిగిన. సో ఒక అసలు రూపాయలు అంటే నేను సపోజ్ 100 రూపాయలు తీసుకుంటాను. సో ఒక అసలు రూపాయలు అంటే 100 రూపాయలు తీసుకుంటా. సో ఈ 100 రూపాయలు అంటే కొంత సరళ వడ్డీ శాతం చొప్పున 6 సంవత్సరాలకు 2 రెట్లు అయింది. అంటే 100 రూపాయలు ఉండేది 2 రెట్లు అయిందంటే 200 రూపాయలు అయింది. ఎన్ని సంవత్సరాలకంటే సో 6 సంవత్సరాలకి. సో 6 సంవత్సరములకి ఇది ఎంత అయింది, 2 రెట్లు అయింది. అంటే 200 రూపాయలు అయింది. అంటే వడ్డీ ఎంత అయినట్టు, 100 రూపాయలు పెడితే ఇది 200 రూపాయలు అయిందంటే మనకు వడ్డీ ఎంత వచ్చినట్టు, 100 రూపాయల వడ్డీ వచ్చిందనమాట. సో 100 రూపాయల వడ్డీ వచ్చిందనమాట. సో ఇప్పుడు ఏం అడిగిండు, అయినా సంవత్సరానికి వడ్డీ శాతం ఎంత అని అడిగిండు. సో చూడండి, ఎప్పుడైనా వడ్డీ శాతం అడిగేటప్పుడు ఇక్కడ ఎంత అయితే వడ్డీ వస్తుందో ఆ వడ్డీని ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయితే ఉంటుందో ఆ సంవత్సరాలతో భాగించండి. భాగిస్తే మీకు వచ్చేది వడ్డీ శాతం అవుతుందన్నమాట. సో 100/6 అనమాట. సో 2 50ల 2 ముళ్ళ. సో 50/3%. దీన్ని మిశ్రమ భిన్నంలోకి మార్స్తే ఏమవుతుంది, 16.3% అనమాట. సో 3 16 48 + 2 ఏమవుతుంది, 50/3 అవుతుంది. సో అంటే ఆయన సంవత్సరానికి వడ్డీ శాతం ఎంత అవుతుంది, 16.3% అనేది వడ్డీ శాతం అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 25వ క్వశ్చన్ చూడండి. ఒక అసలు రూపాయలు సంవత్సరానికి 10% బారు వడ్డీ చొప్పున ఎన్ని సంవత్సరములలో 3 రెట్లు అగును అని అడిగిన. సో సపోజ్ ఒక అసలు రూపాయలు నేను 100 రూపాయలుగా తీసుకుంటా. సో ఇది ఎన్ని సంవత్సరంలో 3 రెట్లు అగును, 3 రెట్లు అగును అంటే 300 రూపాయలు ఎన్ని సంవత్సరాలకు అవుతుందని అడిగింది అనమాట. సో 300 రూపాయలు ఎన్ని సంవత్సరంలకు అవుతుందని అడిగిండు. సో ఇక్కడ 100 రూపాయలు అనేది 300 రూపాయలు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందని అడిగిన. అంటే ఇక్కడ ఎంత వడ్డీ వచ్చినట్టు, 200 రూపాయల వడ్డీ వచ్చినట్టు అనమాట. సో 200 రూపాయల వడ్డీ వచ్చిందనమాట. సో ఎప్పుడైనా కాలం 3 రెట్లు అగుటకు ఎన్ని సంవత్సరం కాలం కనుక్కునేటప్పుడు ఇక్కడ ఎంతైతే వడ్డీ పర్సంటేజ్ ఉంటుందో ఆ పర్సంటేజ్తోనే ఇక్కడ భాగించాలన్నమాట. సో ఇక్కడ
మీరు పర్సంటేజ్ అడుగుతున్నాం కాలంతో భాగించాలి, కాలం అడుగుతున్నాము పర్సంటేజ్తో భాగించాలన్నమాట. సో ఇక్కడ ఎంత పర్సంటేజ్ బార్ వడ్డీ 10%. సో 200/10% 0 అంటే 20 సంవత్సరములు పడుతుంది అన్నమాట. సో 3 రెట్లు కావడానికి ఎంత టైం పడుతుంది? 20 సంవత్సరముల టైము పడుతుంది అన్నమాట. సో నెక్స్ట్ 26వ క్వశ్చన్ చూడండి. ఒక అసలు రూపాయలు సంవత్సరానికి కొంత సరళ వడ్డీ శాతం చొప్పున 5 సంవత్సరములలో 8/5 రెట్లు అగును, అయిన సంవత్సరానికి సరళ వడ్డీ శాతం ఎంత అని అడిగాడు. సో ఒక అసలు రూపాయలని 100 రూపాయలుగా తీసుకుంటే, సో తీసుకుంటే 5 సంవత్సరాలు ఇది ఎంత అయింది? 8/5 రెట్లు అయింది. అంటే 100 రూపాయలు 8/5 రెట్లు అంటే 8/5 × 100 అయిందనమాట. సో ఎన్ని సంవత్సరాలకు? 5 సంవత్సరాలకు. సో ఇక్కడ వడ్డీ ఎంత వచ్చిందంటే చూడండి, సో 8/5 × 100 అంటే 5 1 5 5 20 100. సో 20 × 8 ఏమవుతుంది? 160 రూపాయలు అవుతుంది. అంటే 100 రూపాయలు అనేది 5 సంవత్సరాలకు ఎంత అయింది? 160 రూపాయలు అయింది. సో ఇక్కడ వడ్డీ ఎంత వచ్చినట్టు? 60 రూపాయల వడ్డీ వచ్చినట్టు. సో అయిన సంవత్సరానికి సరళ వడ్డీ శాతం ఎంత అని అడిగాడు. సో సరళ వడ్డీ శాతం కావాలంటే దీన్ని కాలంతో భాగించాలి. కాలం ఎంత? 5 సంవత్సరాలు. అంటే 5తో భాగించాలి. సో 5 1 5 12 60 అంటే 12% అనేది సరళ వడ్డీ శాతం అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 27వ క్వశ్చన్ చూడండి. ఒక అసలు రూపాయలు సంవత్సరానికి కొంత సరళ వడ్డీ శాతం చొప్పున 5 సంవత్సరములలో 1.25 రెట్లు అగును, అయిన సంవత్సరానికి వడ్డీ శాతం ఎంత అన్నాడు. సో ఒక 100 రూపాయలను అసలు రూపాయలుగా తీసుకుంటా, 5 సంవత్సరాలకి ఎంత పెరిగిందంటే 1.25 రెట్లు అంట. సో 1.25 × 100 అనమాట. సో 100 రూపాయలు 3 రెట్లు పెరగడాలంటే 3 × 100 వేస్తాం. అలాగే 1.25 రెట్లు అంటే 1.25 × 100 అనమాట. 1.25 × 100 అంటే ఏమొస్తుంది? 125/100 × 100 అనమాట. సో పాయింట్ తీసేస్తే కింద 2 0 వస్తాయి. 100కి 100 క్యాన్సిల్, ఏమవుతుంది? 125 అవుతుంది అనమాట. సో ఇది 100 రూపాయలు అనేది 125 రూపాయలు, ఎంత వడ్డీ ఎంత వచ్చినట్టు? 25 రూపాయలు వచ్చిందనమాట. సో ఇక్కడ మనల్ని సంవత్సరానికి వడ్డీ శాతం ఎంత కనుక్కున్నాడు. సో వడ్డీ శాతం కనుక్కోవాల్సి వచ్చినప్పుడు కాలంతో భాగించాలి. కాలం ఎంత? 5 సంవత్సరాలు. సో 5 1 5 5 సో 5% అనేది వడ్డీ శాతం అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.